నమస్కారం. మనం కలలుగనే ఇల్లు జీవితంలో ఒకే ఒకసారి కట్టుకుంటాం, కాబట్టి దాన్ని బిర్లా ఏ1 ప్రీమియం సిమెంట్తో కలిసి కట్టుకుందాం రండి. అది ఏళ్ల తరబడి దృఢంగా ఉండేందుకు. ఇప్పుడు హనీ కోంబింగ్ని ఎలా తప్పించాలో తెలుసుకుందాం. మోర్టార్లో కంకర కణాల మధ్య ఎడం ఉండిపోవడం వల్ల కాంక్రీట్లో తయారయ్యే ఖాళీ చోట్లను హనీ కోంబింగ్ అంటారు. హనీ కోంబింగ్ కాంక్రీట్ బయట వైపున ఉండే భాగంలో కనిపిస్తుంది. దాన్ని సరిచేయకపోతే కాంక్రీట్లో తడిచేరే సంభావన మరింత ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల స్టీల్ కరోజన్ సమస్య రావచ్చు. అయితే హనీ కోంబింగ్కి కారణాలు తెలుసుకుందాం రండి. నీరు సిమెంట్ నిష్పత్తి అతిగా ఉండడం, కాంక్రీట్ పోసేటప్పుడు వైబ్రేషన్ ఇంకా కాంపాక్షన్ సరిగ్గా జరగకపోవడం, రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ తక్కువగా కవర్ అవ్వడం, ఇంకా కవర్ బ్లాక్స్ని సరిగ్గా ఉపయోగించకపోవడం, కాంక్రీట్లో పెద్ద ఆకారం గల అగ్రిగేట్స్ ఎక్కువగా ఉండడం, సరిగా లేని ఫామ్ వర్క్ లేదా ఫామ్ వర్క్ షీట్స్ మధ్యన గ్యాప్స్ ఉండడం, ఇంకా ఫామ్ వర్క్ జారిపోవడం. ఇప్పుడు దీన్ని ఎలాగ ఆపాలో తెలుసుకుందాం రండి. ఫామ్ వర్క్ బాగా టైట్గా ఉండి లీక్ అవ్వకుండా ఉండేలా నిశ్చితపరచండి. దీని గురించి మరిన్ని వివరాల కొరకు ఫామ్ వర్క్కి సంబంధించిన మా వీడియో చూడండి. కాంక్రీట్లోంచి ఇరుక్కుపోయిన గాలి పోగొట్టడానికి కాంపాక్షన్ బాగా వాడండి. వైబ్రేటర్కి ఫామ్ వర్క్కి మధ్యన ఎప్పుడూ 1 ఇంచ్ సందు ఉంచండి. బీమ్లకి కాలమ్స్కి మధ్యన జంక్షన్లో 20 మిల్లీమీటర్ల కన్నా చిన్న అగ్రిగేట్స్ని వాడండి. కంకర మధ్యన వాయిడ్స్ని పూర్చడానికి మిశ్రమంలో బాగా చిన్న అగ్రిగేట్స్ కూడా ఉండేలా నిశ్చితపరచండి. అత్యుత్తమమైన నీరు సిమెంట్ నిష్పత్తి వాడండి. హనీ కోంబింగ్ తప్పించడానికి సరైన ప్రక్రియలను అనుసరించి ఎప్పుడూ పిఎస్టీ బలంగల బిర్లా ఏ1 ప్రీమియం సిమెంట్నే వాడండి. హ్యాపీ హోమ్ బిల్డింగ్.